Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in the CRR College for Women, Vatluru. In this video session, I am going to deal a paper, Embryology, Physiology and Ecology paper. In this paper, I am going to discuss about ecology. So in this topic, I am going to discuss about carbon cycle. So let's start our session. First one, carbon cycle. So carbon anedi entante, it is just like an main building block an kuda manam cheppukochu, both plants and animals lo. So manam teeskunde food lo gaani, so animals lo chusukunte ganaka, so manam teeskunde food lo like carbohydrates ani, proteins ani, fats ani manam teeskuntam, okay na. So indulo entante prati okka compound lo entante, it is just like a composition lo manaki. సో కార్బోహైడ్రేట్ కాంపోజిషన్ లో కూడా ఏంటంటే మనకి కార్బన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది, ఓకేనా. సో ప్రోటీన్స్ లో కూడా సో ఈ కార్బన్ ఆటమ్ అనేది ఏంటంటే కాంపోజిషన్ లో మనకి కెమికల్ కాంపోజిషన్ లో ప్రెజెంట్ అయి ఉంటుంది, లైక్ ఇన్ ఫ్యాట్స్ లో కూడా. సో అట్లాగే న్యూక్లిక్ యాసిడ్స్ లో, సో మన డిఎన్ఏ కానీ, సో వీటిలో కూడా ఏంటి అంటే మనకి సో ఈ కార్బన్ ఆటమ్ అనేది ఏంటంటే ఒక సో కాంపోజిషన్ ఆటమ్ కింద మనకి మాలిక్యూల్ లాగా ప్రెజెంట్ అయి ఉంటుంది అనమాట, ఓకేనా. సో కార్బన్ ఈజ్ అన్ సో మెయిన్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ బాడీ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట, ఓకేనా. సో కార్బన్ వచ్చేసరికి ఏంటంటే మనకి సో అట్మాస్ఫియర్ లో కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ లో మనకి అవైలబుల్ గా ఉంటుంది. సో యూజువల్లీ ఏంటి అంటే డ్యూరింగ్ రెస్పిరేషన్ ప్రాసెస్ ఆఫ్ ప్లాంట్స్ కానీ యానిమల్స్ రెస్పిరేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు, ఓకేనా, సో యూజువల్లీ ప్లాంట్స్ లో రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే డ్యూరింగ్ నైట్ టైం అనమాట, ఓకేనా. సో లైట్ అనేది ఉంటుంది కాబట్టి సో ఆ టైంలో ఏంటంటే ఆ పీరియడ్లో ఏంటి అంటే మనకి రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, ఓకేనా. సో వాటి నుంచి కూడా ఏంటంటే సమ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తుందని చెప్తున్నారు, ఓకేనా. సో ఇట్ ఆల్సో ఎంటర్స్ ద ఎన్వైరన్మెంట్ ఫ్రమ్ ద డికేయింగ్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్. సో ఏవైతే ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ డెత్ అయిన తర్వాత, డై అయిన తర్వాత, సో ఈ డికంపోజిషన్ ప్రాసెస్ ద్వారా కూడా మనకి ఏంటంటే సో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. సో అదేవిధంగా ఏంటి అంటే ఇండస్ట్రియల్ ఫ్యూల్స్ నుంచి, ఓకేనా, సో ఇండస్ట్రియల్ ఫ్యూల్ నుంచి, సో నెక్స్ట్ ఈ ఫారెస్ట్ నుంచి, మన ఫారెస్ట్ని ఎక్కువగా బర్న్ చేయడం వల్ల, సో వీటి నుంచి కూడా ఏంటి అంటే మనకి సో అట్మాస్ఫియర్లోకి కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో మనం అట్మాస్ఫియర్లో చూసుకుంటే కనుక కార్బన్ డైఆక్సైడ్ యొక్క పర్సంటేజ్ వచ్చేసరికి ఎంత ఉంటుంది అంటే 0.0532 0.04% అనేది మనకి అట్మాస్ఫియర్ లో ఉంటుంది. సో నాకు తెలిసి ఇప్పుడైతే సో ప్రెసెంట్ నౌయే డేస్ అయితే ఇంకా ఎక్కువ పర్సంటేజ్ లో కూడా ఉండొచ్చు. సో స్టెప్స్ ఇన్ కార్బన్ సైకిల్ లో చూసుకుంటే కనుక సో ఇట్ ఈస్ మెయిన్లీ ఏంటంటే టూ స్టెప్స్ అనేవి ఉన్నవి. సో అవి ఏంటి అంటే సో డ్యూరింగ్ ఫోటోసింథిస్ లో, సో నెక్స్ట్ రెస్పిరేషన్ ప్రాసెస్ లో కూడా మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో గ్రీన్ ప్లాంట్స్ లో చూసుకుంటే కనుక సో విచ్ మే అండర్గోస్ బోత్ ఫోటోసింథిస్ అండ్ రెస్పిరేషన్. సో డ్యూరింగ్ సన్ లైట్ ఉన్నప్పుడు, ఓకేనా, డ్యూరింగ్ డే టైమ్ అప్పుడు ఫోటోసింథిస్ అనేది క్యారీ ఆన్ అవుతుంది. సో డ్యూరింగ్ నైట్ టైం వచ్చేసరికి దట్ మీన్స్ ఏంటంటే ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ లైట్ అప్పుడు ఏంటంటే సన్ లైట్ అప్పుడు మనకి రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది ప్లాంట్స్ లో జరుగుతూ ఉంటుంది. సో డ్యూరింగ్ ఫోటోసింథిస్ పీరియడ్ లో ఏంటి అంటే సో గ్రీన్ ప్లాంట్స్ వచ్చేసరికి మెయిన్లీ సో ఈ సన్ లైట్ అనేది యూజ్ చేసుకొని ఇట్ కెన్ కన్వర్ట్స్ ద వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ కింద మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది, ఓకేనా. సో ఇంటూ కార్బోహైడ్రేట్స్, సో వీటిని కార్బన్ డైఆక్సైడ్ ని అండ్ వాటర్ ని ఏంటంటే అది యూజ్ చేసుకొని ఏంటి అంటే సో కార్బోహైడ్రేట్స్ కింద ఇది కన్వర్ట్ చేస్తూ ఉంటుంది, విచ్ ఆర్ ది సో హై ఎనర్జీ మాలిక్యూల్స్ కింద మనకి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి అన్నమాట ప్లాంట్స్ కి. సో డ్యూరింగ్ రెస్పిరేషన్ ప్రాసెస్ లో ఏంటి అంటే సో ఈ కార్బోహైడ్రేట్స్ నుంచి వాటర్ ని కార్బన్ డైఆక్సైడ్ ని యూజ్ చేసుకున్న రెండింటిని బ్రేక్ చేసి ఏంటంటే మనకి ఎనర్జీని ఫామ్ చేస్తూ ఉంటుంది అంట. దట్ మీన్స్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి యానిమల్స్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ మే అండర్గోస్ ఓన్లీ రెస్పిరేషన్ ప్రాసెస్ అనమాట, ఓకేనా. సో ఎప్పుడైతే హ్యూమన్స్ అనే వాళ్ళు, ఓకేనా, సో ఈ ప్లాంట్స్ని ఈట్ చేయడం కానీ సో ప్లాంట్స్ నుంచి వచ్చిన సో ఈ ఆక్సిజన్ని యూజ్ చేసుకొని మనకి ఏంటంటే రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది క్యారీ ఆన్ అవుతూ ఉంటుంది. సో ఈ రెస్పిరేషన్ ప్రాసెస్ అప్పుడు ఏమవుతుంది అంటే సో ఈ ఆక్సిజన్ని యూజ్ చేసుకొని సో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, ఓకేనా. C6H12O6 ప్లస్ 6O2 అనేది మనకి ఏమేస్తుంది అంటే 6CO2 ప్లస్ 6H2O అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది డ్యూరింగ్ రెస్పిరేషన్ ప్రాసెస్ అప్పుడు మనకి జరుగుతూ ఉంటుంది, ఓకేనా. సో బోత్ అనేవి సో
एंड प्रोडक्ट्स वे सर की एंटे सीओ टू अन्ट ओके सो इधने मन की रिलीज सो दी यूजनी ओके सो इवे एक्सेल अवता है सो अगेन मल्ल प्लांट्स अने यूजेसको फोटोसिंथेसिस अने क्यारी ऑन अने सो यूजुअली मन एनर्जी अने फॉर्म मन की रिलीज एटीपी फॉर्म ओके एडेनिन ट्राइफॉस्फेट फॉर्म मन की रिलीज विच इज नेसेसरी फॉर दि बोथ ह्यूमंस एंड प्लांट्स मन चुनाव ओके सो ह्यूमन प्रॉपर एनिमल सेल्स अने फंक्शन अव्वाली अंत मन बॉडी उन्ना सो ईच एंड एव्री सेल अने प्रॉपर का फंक्शन जरगाली अंत सो इट नीड्स मोस्टली एंटे एटीपी अन्ट ओके सो कार्बन इज साइकल्ड फ्रॉम ग्रीन प्लैनेट्स टू द एटमॉस्फेयर एंड बैक टू द प्लांट्स अन्ट ओके सो कार्बन वेसर की एंटे अंत इट कैन रीसाइकल फ्रॉम द प्लांट्स टू द एटमॉस्फेयर सो एटमॉस्फेयर नीचे मल्ल ग्रीन प्लांट्स की सो अलग एनिमल्स की एंटे सर्क्युलेट अवतू उ मन की चुप्तर सो दिस पिक्चर शोस द कार्बन साइकिल अन्ट ओके सो यूजुअली एंटी प्लांट्स एंड एनिमल्स ने तीसुकुंदां फर्दर का फ्यूल्स कोड़ा ओके ना सो एंटी ग्रीन प्लांट्स अनेवी एंटी फोटोसिंथेसिस प्रोसेस अनेदी जरुगुतुंदी सो फोटोसिंथेसिस प्रोसेस अनेदी एला जरुगुतुंदी बाय द यूटिलाइजेशन आफ् सीओ टू इन द एटमॉस्फेयर अन्नमाट ओके ना सो एटमॉस्फेयर लो उन्न सीओ टू नी यूज चेसुकोनी सो इन द प्रेजेंस आफ् सनलाइट द्वारा एंटंटे मनकी सो फोटोसिंथेसिस प्रोसेस अनेदी ग्रीन प्लांट्स लो क्यारी ऑन अनेदी अवुतुंदी सो इक्कड रिलीज अयिन ऑक्सीजन अनेदी एंटंटे एनिमल्स तीसुकुंटे ओके ना फॉर रेस्पिरेशन प्रोसेस की मेटाबॉलिज्म प्रोसेस की सो ड्यूरिंग रेस्पिरेशन प्रोसेस लो मनकु वच्चेसे एंड प्रोडक्ट्स वच्चेसर की एंटी अगेन CO2 అన్నమాట CO2 అండ్ వాటర్ సో అగైన్ మళ్ళీ CO2 ని ఏంటి అంటే సో అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ చేస్తే సో అగైన్ మళ్ళీ అట్మాస్ఫియర్ లో ఉన్న CO2 ని మళ్ళీ గ్రీన్ ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్ ప్రాసెస్ కి మళ్ళీ యూటిలైజేషన్ అనేది చేస్తూ ఉంటాయి సో ఇట్లాగే మళ్ళీ డ్యూరింగ్ నైట్ టైం ఒక గ్రీన్ ప్లాంట్స్ వచ్చేసరికి ఏంటంటే ప్లాంట్స్ వచ్చేసరికి మళ్ళీ అగైన్ రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది క్యారీ ఆన్ అనేది అవుతుంది సో ఇక్కడ ఏంటంటే అగైన్ మళ్ళీ ఆ CO2 ని ఏంటంటే బ్రేక్ డౌన్ అనేది చేసుకొని సో O2 కింద కన్వర్షన్ అనేది చేసుకొని సో ఆ ఓటో తీసుకొని CO2 ని మళ్ళీ రిలీజ్ చేస్తది సో అట్మాస్ఫియర్ సో అట్లాగా మళ్ళీ అట్మాస్ఫియర్ లోకి CO2 అనేది మళ్ళీ రిలీజ్ అవుతూ ఉంటుంది సో అదే విధంగా ఏంటి అంటే ఈ ప్లాంట్స్ గాని యానిమల్స్ గాని సో ఆఫ్టర్ డెత్ తర్వాత ఏంటంటే డికంపోజిషన్ డికేయింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది సో ఆ డికేయింగ్ ప్రాసెస్ లో కూడా మళ్ళీ అగైన్ మనకి ఏమవుతుంది అంటే సో అట్మాస్ఫియర్ లో మళ్ళీ ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ మళ్ళీ అగైన్ రిలీజ్ అవుతూ ఉంటుంది సో అదే ప్లాంట్స్ అనేవి ఏంటంటే డికే అయితే గనక ఓకేనా ఆఫ్టర్ డెత్ తర్వాత డికే అయితే గనక సో వాటి నుంచి మనకి ఫ్యూయల్ అనేది వస్తుంది ఓకేనా లైక్ పెట్రోలియం అనేవన్నీ సో ఇవి అగైన్ మళ్ళీ మన వెహికల్స్ లో వాటిలో యూజ్ చేసినప్పుడు ఏంటంటే కంపెన్సేషన్ ప్రాసెస్ అనేది జరిగి మళ్ళీ అగైన్ CO2 అనేది రిలీజ్ అవుతుంది సో ఇట్లాగా మనకి సైక్లిక్ ప్రాసెస్ లో మనకి కార్బన్ అనేది మనకి సో ఒకటి నుంచి ఇంకొక దానికి ఏంటంటే ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది అనేది మనకి చెప్తున్నారు సో కార్బన్ డయాక్సైడ్ అనేది అసలు ఎట్లాగా రిలీజ్ అవుతుందనే చెప్తున్నారు సో మన డయాగ్రమాటిక్ ఫామ్ లో ఆల్రెడీ చెప్పుకున్నాము సో యూజువల్లీ ఏంటంటే ఎప్పుడైతే ఆర్గానిజమ్స్ అనేవి డై అవుతాయో సో వాటి నుంచి ఏంటంటే సో అవి డికంపోజ్ అయిన తర్వాత సో ఆ కెమికల్ కాంపోజిషన్ లో సో కెమికల్స్ అనేవి ఆర్గానిక్ మ్యాటర్ మళ్ళీ డికే అయ్యి మనకి సో బ్రేక్ డౌన్ అనేది అయ్యి కార్బన్ డయాక్సైడ్ అనేది మనకి అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అవుతుందని చెప్తున్నారు సో దే యూస్ ఆక్సిజన్ అండ్ రిలీజెస్ ద కార్బన్ బ్యాక్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ యాజ్ కార్బన్ డయాక్సైడ్ ఓకేనా సో అట్మాస్ఫియరిక్ ఎయిర్ లో నుంచి ఆక్సిజన్ అనేది యూజ్ చేసుకొని సో మళ్ళీ అగైన్ అనేది సో కార్బన్ డయాక్సైడ్ అనేది ఏంటంటే అట్మాస్ఫియరిక్ ఎయిర్ లోకి రిలీజ్ చేస్తుందని చెప్తున్నారు సో ఇట్ ఈస్ ద కార్బన్ సైకిల్ సో ఇఫ్ కార్బన్ సైకిల్ అనేది ఏంటంటే ఫెయిల్స్ టు ఫంక్షన్ ప్రాపర్లీ సో ఇట్లాగా కార్బన్ సైకిల్ అనేది ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి ట్రాన్స్మిషన్ అనేది జరగకుండా ఉంటే గనక సో ఇట్ క్యాన్ చేంజెస్ ద లైఫ్ స్టైల్ ఓకేనా సో మన ఓవరాల్గా మొత్తం అట్మాస్ఫియర్నే ఇక్కడ ఎన్వైరాన్మెంట్నే చేసే కెపాసిటీ అనేది ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ సో నెక్స్ట్ వచ్చేసరికి ఎన్వైరాన్మెంటల్ ఇంపాక్ట్స్ అనేవి ఏమున్నాయి అంటే సో ఎవ్రీ డే అనేది ఏంటంటే మనకి చూస్తే కనుక అట్మాస్ఫియర్లో మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ అనేది మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది ఓకేనా సో దిస్ ఈజ్ అన్ గ్రీన్ హౌస్ గ్యాస్ అని కూడా మనం చెప్పొచ్చు సో ఇట్ మోస్ట్లీ ఏంటి అంటే ఇట్ అబ్జార్బ్స్ ద ఇన్ఫ్రారెడ్ రేస్ అనమాట ఓకేనా సో ఇన్ఫ్రారెడ్ లైట్స్ని ఏంటి అంటే ఇది అబ్జార్బ్ చేస్తుంది సో ఇన్ఫ్రారెడ్ లైట్స్ అనేవి ఏంటంటే ఇట్ మెయిన్లీ
ఆ రిలీజ్ చేస్తే హీట్ అన్నమాట. ఓకేనా, ఎక్కువ మన ఎర్త్ మీద ఏంటంటే హీట్ని ఏంటంటే ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, టెంపరేచర్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఫినామినాన్ని మనం ఏమంటాము అంటే గ్లోబల్ వార్మింగ్ అని కూడా మనం అనొచ్చు. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది అట్మాస్ఫియర్లో ఇంక్రీజ్ అయితే కనుక సో దానికి వచ్చే ఇంపాక్ట్స్ అనేవి ఏంటి అనేది మనకి చెప్తున్నారు. సో కంటిన్యూస్గా ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ అనేది అట్మాస్ఫియర్లో జరుగుతూ ఉంటే కనుక సో ఇట్ మెయిన్లీ ఎఫెక్ట్స్ ద క్లైమేట్ అనమాట. ఓకేనా, సో అదే కాకుండా ఏంటంటే టెరిస్ట్రియల్ ఇకోసిస్టమ్ని, మెరైన్ ఇకోసిస్టమ్ని, ఓకేనా, సో ఈ వాటర్ ఇకోసిస్టమ్ని, ల్యాండ్ ఇకోసిస్టమ్, సో వీటిని అన్నింటిని ఏంటంటే ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో వార్మింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ CO2 అండ్ అదర్ హౌస్ గ్యాసెస్ విచ్ మెయిన్లీ ఎఫెక్ట్స్ ద అగ్రికల్చర్ అనమాట. ఓకేనా, సో అగ్రికల్చర్ కానీ న్యాచురల్ ఇకోసిస్టమ్స్ని కానీ నెక్స్ట్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యాక్టర్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అనేది చెప్తున్నారు. ఒకవేళ CO2 లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయితే కనుక, సో ఇంక్రీజింగ్ ద CO2 ఇన్ అట్మాస్ఫియర్ ఇస్ ఆల్వేస్ డైరెక్ట్లీ ట్రాన్స్లేట్స్ టు ద ఇంక్రీజింగ్ ద ఎసిడిటీ ఆఫ్ ఓషన్స్. ఓకేనా, సో అది ఎలా అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏంటంటే ఇట్ కెన్ ఈజీలీ డిజాల్వ్స్ ఇన్ ద వాటర్ అనమాట. ఓకేనా, సో వాటర్లో ఈజీగా డిజాల్వ్ అవుతుంది. సో ఇట్ కెన్ కన్వర్టెడ్ ఇన్ టు కార్బోనిక్ యాసిడ్ కింద మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో ఇట్లా జరగడం వల్ల ఏంటంటే సో వాటర్లో ప్రెజెంట్ అయిన ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ కానీ అదర్ ఆర్గానిజమ్స్ కానీ వాటి యొక్క బాడీ కవరింగ్స్ లైక్ ఏంటంటే షెల్స్ కానీ, సో ఇవన్నీ ఏంటంటే ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దాని యొక్క స్కెలిటల్ మెటీరియల్స్ని కూడా ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది, కార్బోనిక్ యాసిడ్ అనేది ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనేది చెప్తున్నారు. సో అందుకనే ఏంటంటే సో ఈ పాండ్ వాటర్స్లో కానీ ఓషనిక్ వాటర్స్లో కానీ వీటిలో కూడా మనం కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా లేకుండా చూసుకోవాలనేది మనకి చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కార్బన్ సైకిల్. థ్యాంక్ యూ.